వల్లీశ దేవసేనేశ భక్తపాలన తత్పరా దరహాస ముఖాంభోజ సుబ్రహ్మణ్య నమోస్తుతే సుబ్రహ్మణ్య నమోస్తుతే. మహాంబోధి తీరే మహాపాపచోరే మునీంద్రానుకూలే సుగంధాక్షశైలే గుహాయాం వసంతం స్వభాసాల సంతం జనార్తిం హరంతం శ్రయామో గుహంతం. అర్థమవడం తర్వాత వినడానికి అంత హాయిగా ఉందండి. ఇక్కడ ఆ రమ్యమైన పదజాలంతో ఒక అద్భుతమైన నాదాన్ని మనకి ఇందులో ధ్వనింపజేస్తున్నారు జగద్గురువులు. మహాంబోధి తీరే, ఆ మహాసముద్ర తీరంలో ఎలాంటి చోటు అది అంటే మహాపాప చోరే, అది ఒక దొంగ కొండటండి. కొన్ని రకాల దొంగ పర్వతాలు ఉన్నాయి, లేదా దొంగలు ఉంటారు. దొంగలు మనకు తెలియకుండానే మన దగ్గర ఉన్నవన్నీ లాగేసుకుంటారు, దోచేసుకుంటారు, మనకు మిగలకుండా చేస్తారట. అలాగే ఈ మహాపర్వతం ఏం చేస్తుంది అంటే మనకు తెలియకుండానే మనలో ఉన్న పాపాలన్నీ తీసేస్తుంది. అరే, బాధ లేకుండా రోగం తీసేసేవాళ్ళు ఎంత గొప్పవాళ్ళండి. ఇక్కడ ఒక్కొక్కప్పుడు రోగం తీసేస్తున్నప్పుడు ఒక బాధ కలుగుతుంది, అలాగే పాపం తీసేస్తున్నప్పుడు అనుభవ రూపంతో బాధపడాల్సి వస్తుంది. కానీ ఈ దొంగకొండ చాలా గొప్పది, మనకు అసలు తీస్తున్నామని కూడా తెలియకుండా పాపాలన్నీ తీసేస్తుందిట. అందుకే మహాపాప చోరే అని గొప్ప మాట వేశారు. మహాపాపములను కూడా హరించగలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి చోటు ఇది. అందుకే ఈ చోటులో మునీంద్రానుకూలే, మునీంద్రులకు అనుకూలమైన చోటు అన్నారు. ఇక్కడ మునీంద్రులకు అనుకూల చోటు ఏదండి? మన నగరాలు, మన పట్టణాలు కావు. భగవంతుడు వెలసినటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రాలే మునీంద్రులకు అనుకూలము. అందుకే ఎందుకు పవిత్ర క్షేత్రాలకి వెళ్ళాలి అంటే అక్కడ దేవతలను దర్శించడానికి, తీర్థాల్లో మునకలేయడానికి అని ఒక అర్థం మనం చెప్తాం. కాదు, అలాంటి చోట్లకి మహాత్ములు వస్తూ ఉంటారు కనుక వారు సంచరించిన చోట్లో మనం నడుస్తూ ఉంటే వారి శక్తి తరంగాలు, వారి శరీరాన్ని తాకిన గాలి మనకు తగిలి మనం పవిత్రమవుతూ ఉంటాం. అందుకు వెళ్ళాలి ఇక్కడ. అందుకే నేటికి మహాక్షేత్రాలకి మహాత్ములు వస్తూ ఉంటారు. మనం వెళితే మనకున్న పాపాలు పోగొట్టుకోవడానికి వెళ్తాం, వాళ్ళు అక్కడికి వెళితే వాళ్ళ తపశ్శక్తిని అక్కడ ధారపోయడానికి వెళ్తారు. అందుకు అలాంటి మహాత్ములు సంచరించడం వల్ల కూడా క్షేత్రాలకి మరింత శక్తి వస్తున్నది. సహజంగా భగవంతుడు తనను తాను వ్యక్తపరుచుకున్నాడు గనక క్షేత్రం శక్తివంతం. ఇది కాక మహాత్ములు అక్కడికి చేరతారు గనక అవి ఇంకా శక్తివంతములు అవుతాయి. ఇక్కడ తిరుచందూరు క్షేత్రం గురించి స్కంద పురాణాదుల్లో వర్ణిస్తూ అక్కడున్న అనేక రకములైనటువంటి చోట్లలో, ఆ కొండపై ఉన్నటువంటి చిన్న చిన్న గుహల్లోనూ, వృక్షాల నీడల్లోనూ అగస్త్యాది మహర్షులు, పరాశరుడు మొదలైన మహాత్ములు తపస్సులు ఆచరించారు అని చెప్తారు. నేటికి మన కంటితో చూడలేనటువంటి దివ్య శరీరములు కలిగిన సిద్ధపురుషులు ఉన్నారు అనే వర్ణన నక్కీరుడు అనేవాడు ఆరుపడే వీడు గురించి రచిస్తూ చెప్పాడు. తమిళనాడులో ప్రసిద్ధి చెందిన గ్రంథం అది. ఆయన సుబ్రహ్మణ్యునిపై అత్యద్భుతమైనటువంటి వాంగ్మయాన్ని అందించాడు నత్కీరుడు అనేటువంటి వాడు, మన కాళహస్తికి చెందినటువంటి కవి. ఆయన సుబ్రహ్మణ్య దర్శనం పొందాడు. అప్పుడు ఈ ఆరుపడే వీడు గురించి వర్ణిస్తూ, తిరుచందూరు గురించి ప్రత్యేకంగా చెప్తూ, అక్కడ ఉన్నటువంటి గుహల్లోనూ, ఆ పర్వత ప్రాంతముల్లోనూ అనేక మంది సిద్ధపురుషులు ఎప్పటికీ ఉంటూ ఉంటారు, తపస్సును ఆచరిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అది అనుకూలముగా ఉంటుంది. సుబ్రహ్మణ్యుని యొక్క శక్తి తరంగాలు అక్కడ వ్యాపించడం చేత తపస్సు, జ్ఞానము, యోగము, ధర్మము అవి సిద్ధిస్తూ ఉంటాయి కనుక మహాత్ములు అక్కడ నిత్యం ఉంటూ ఉంటారు. భారతదేశానికి నిజమైన రక్ష ఎవరు అంటే ఇప్పటికీ అనేక క్షేత్రాల్లో మన కంటికి కనబడకుండా ఉన్న గుప్త రూపాలతో ఉన్నటువంటి మహాత్ముల యొక్క తపస్సే రక్ష. అందుకే ఎల్లవేళలా మన ఋషుల్ని, మహర్షుల్ని, సిద్ధపురుషుల్ని, తపస్సుల్ని నమస్కరించుకుంటూ ఉండాలి. అందుకే మునీంద్రానుకూలే అనే మాట చెప్పినప్పుడు అనేక రకాల మునీంద్రులకు అనుకూలమైనటువంటి చోటు అది. ఆ చోటు పేరు సుగంధాక్షశైలే, మంచి పేరు. సు అంటే మంచి, గంధాక్షశైలే గంధ అనే పేరు కలిగిన పర్వతము. అటువంటి పర్వతంపై స్వామివారు ఎక్కడున్నారు? గుహాయాం వసంతం, గుహలో ప్రకాశిస్తున్నాడు. స్వభాసాలసంతం, తన యొక్క ప్రకాశంతో ప్రకాశిస్తున్నాడు. అందుకని సుబ్రహ్మణ్యుడికి ఎలా వచ్చిందండి వెలుగంటే, ఆ పక్కన దీపాలు పెట్టారులేండి మేము చూసాం అనడం కాదు. దీపాల వల్ల ఆయన వెలగక్కర్లేదు, ఆయన వల్ల సూర్యచంద్రులు కూడా వెలుగుతున్నారు. నతద్భాసైతే సూర్య నశశాంకో నపావక యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అనే గీతావాక్యం, ఉపనిషద్వాక్యం చూస్తే పరంజ్యోతి అనే పరమాత్మను చూపించడానికి వేరే వెలుగక్కర్లేదు.
దాని వల్లనే సూర్యచంద్రరాజు కూడా వెలుగొచ్చినప్పుడు దాన్ని చూపించడానికి సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదయ్యా, అది స్వయం ప్రకాశ వస్తువు. అందు గుహలో ప్రకాశిస్తోంది అంటే అక్కడున్న దీపాల వల్ల ప్రకాశం కాదు, అది స్వభాసాలసంతం స్వయం ప్రకాశముగా భాసిస్తూ ఉన్నటువంటిది. ఎందుకు అక్కడుంది అంటే జనార్తిం హరంతం, జన ఆర్తిం హరంతం, జనుల యొక్క ఆర్తిని అంటే పీడలను తొలగించేటువంటి దైవంగా ఉన్నాడు. అలాంటి గుహం తం, అలాంటి గుహ నిన్ను శ్రయామహ, శ్రయామహ అంటే ఆశ్రయిస్తున్నాము అన్నారు, అంటే శరణు వేడుతున్నాము, నువ్వే దిక్కు నీ పాదాలు పట్టుకుంటున్నావు. ఎవరిని? గుహం. ఇక్కడ సుబ్రహ్మణ్య పేరు మరొకటి వచ్చింది, ఏమని? గుహం అని పేరు వచ్చింది. ఇదే పేరు మనకి హృత్సరోజే గుహం తం అని ఇందాక శ్లోకంలో మనం చెప్పుకున్నాం. సుబ్రహ్మణ్యం గుహ అని పేరు ఎందుకు వచ్చింది? కొన్ని పేర్లు తెలుసుకోవాలి. అసలు ఆ మాటకు సుబ్రహ్మణ్యం పేరు ఎందుకు వచ్చింది ఆ తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు గుహనామం గురించి తెలుసుకుందాం. గుహ అనే మాటకి విశేషమైన అర్థములు ఉన్నాయి. ప్రత్యేకించి గుహా శబ్దంతో ముత్తుస్వామి దీక్షితులు అనేటువంటి గొప్ప భక్తుడు, పైగా శ్రీ విద్యలో సిద్ధపురుషుడు, ఆయన సామాన్యుడు కాడు, ఆయన శ్రీ గురు గుహ అనేటువంటి ముద్రతో అనేక కీర్తనలు రచించాడు. ఆయన ప్రసిద్ధి చెంది వాతాపి గణపతిం భజేహం మనకు తెలుసు, ఆయన రచించిందట్లో. అందుకే హరాది గురుగుహ తోషిత బింబం అంటే అక్కడ గురుగుహ పెడతాడు. ఏ కీర్తన రచించినా గురుగుహ శబ్దం ఉంటుంది ఆయనకి. అంటే ఆయన గుహుడు సుబ్రహ్మణ్యుడు గురువుగా కనబడ్డాడు ఆయనకి. సుబ్రహ్మణ్యుడు గురువుగా ఉపాసన చేశాడు ఆయన. ఈ ముత్తుస్వామి దీక్షితులు వారు పరంపర అంతా కూడాను శ్రీ విద్యా పరంపర. వారి గురువుగారి పేరు చిదంబరనాథుడు. వారు ఒకప్పుడు మద్రాసు సమీపంలో మణలి అనే ప్రాంతంలో ఉన్నప్పుడు వారి గురువు గారు ఇంటికి వచ్చారు. అప్పటికి ముత్తుస్వామి దీక్షితులకు వివాహమైంది. వాళ్ళకి సోదరులు ఉన్నారు, అమ్మా నాన్న కూడా ఉన్నారు. అప్పుడంతా కలిసే ఉండేవారు కదా. ఈ గురువుగారు వచ్చినప్పుడు కుటుంబం అంతా సేవ చేసింది. ఆయన నాతో పాటు ముత్తుస్వామి రావాలి అని కోరుకున్నారు. సరే అని పంపించాడు. అప్పుడు గురువుగారితో పాటు కాశీక్షేత్రానికి వెళ్ళాడు ముత్తుస్వామి. ఈయన ముత్తుస్వామిని పేరు ఎందుకు వచ్చిందంటే వాళ్ళ అమ్మా నాన్న చిదంబరం దగ్గరున్న వైదీశ్వరన్ మందిరంలో ఉన్న సుబ్రహ్మణ్యుని కొలుచుకున్నారు. అప్పుడు ఆ సుబ్రహ్మణ్యం నుంచి ఒక తేజస్సు ఆ తల్లి గర్భంలో ప్రవేశించినట్లు ఒక అనుభూతి కలిగింది. అందుకు మా సంతానం అంటే కలిగితే నీ పేరు పెట్టుకుంటామని పెట్టుకున్నారు. ఆ పేరు పెట్టుకున్నారు ముత్తుస్వామి. పేరులోనే సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు చూడండి ఇక్కడ. అంతేకాదు శ్రీ విద్య యొక్క గురు పరంపరలో స్కందుడు ఒకడు. అందుకు సుబ్రహ్మణ్యుడు శ్రీ విద్యా పరంపరకి ఆచార్యమూర్తి. 12 రకాల సిద్ధపురుషులు ఉంటారు శ్రీ విద్యలో, శ్రీ విద్య ఆచార్యులు. అందులో ఒకడు సుబ్రహ్మణ్యుడు. మరి ఆ సుబ్రహ్మణ్యుని అంశతో పుట్టాడు ఈయన. అందుకే గురువుగారితో పాటు కాశీక్షేత్రానికి చేరుకుని అక్కడ నిత్యం గురువుగారితో పాటు శ్రీ విద్యోపాసన చేస్తూ శ్రీచక్ర ఆరాధన చేస్తున్నాడు. ఒకసారి గురువుగారిని అడిగాడు, ఇంతకాలం నేను జపము ఆరాధన చేశాను కదా, చాలా కాలం ఉన్నాడండి అక్కడ, నా మంత్రం ఏమైనా సిద్ధించిందంటారా అన్నాడు. నన్ను అడుగుతావు ఎందుకు, అమ్మవారిని అడుగు, రేపు పొద్దున్న నువ్వు ప్రాతకాల గంగా స్నానం చేసేటప్పుడు అమ్మవారిని అడుగు అని చెప్పాడు. సరే నేను చెప్పాయన, ప్రాతకాలంలో గంగా స్నానం చేస్తూ అమ్మా నా మంత్రం సిద్ధిస్తోందా తల్లి అని మునిగి లేచేటప్పటికల్లా చేతికి ఏదో తగిలిందండి గంగలో. చేత్తో తీసేటప్పటికల్లా ఒక అద్భుతమైన వీణ. ఆ వీణ నేటికి భద్రపరచబడి ఉంది తమిళనాడులో. ఆ వీణ ఆయనకు దొరికింది. ఇది ఎవరో పారేసుకున్న వీణ కాదని చెప్పడం కోసం ప్రత్యేకంగా అది కూడా చక్కగా శృతి చేయబడ్డ పవిత్రంగా ఎక్కడ పాడు కాని పరిపూర్ణమైన వీణ. దానికి యాళీముఖం, యాళీముఖం అంటే చివరికి మొసలి ఆకారంలో ఉంటుంది చూసారా, ఆ సాధారణంగా అందరు కిందుకుంటుంది. ఈ వీణకు మాత్రం పైకి తిరుగుంటుంది, అది ప్రత్యేకం. దాని మీద దేవనాగరి లిపిలో రామనామం రాసి ఉంటుంది. అది ఆయనకు లభించింది. వెంటనే ఆనందపరుశుడు అయిపోయాడు. గురువుగారు అప్పుడే ఆయన ఎప్పుడు లేచి వచ్చాడు కానీ మెట్లు దిగుతున్నాడు. ఈయన గంగలో ఆ వీణ పట్టుకున్నాడు. కిందకు దిగుతున్న గురువుగారిని చూశాడు. చూసి స్వామిని ఆనందపడుతున్నాడు. సమాధానం లభించింది కదా అన్నారు ఆయన. అంటే మంత్రం సిద్ధించింది, ఎందుకంటే శ్రీ విద్యలో రాజమాతంగి శ్యామల వీణాపాణి, ఆ తల్లి వీణ నీకు ఇచ్చింది, కానీ సంగీత శాస్త్రంతో నువ్వు తరిస్తావు అని చెప్తూ, నువ్వు ఇక్కడ మెట్ల మీద ఉండు, నేను గంగకు వెళ్తున్నాను అని చెప్పి శిష్యుడు మెట్ల మీదకి రాగానే గురువు గంగలోకి వెళ్తూ ఇంకా నేను వెళ్తున్నానని చెప్పి శరీరం విడిచిపెట్టేశారండి ఆయన అక్కడ. దాని తర్వాత ఆయన శిష్యులందరూ ఆ దేహాన్ని తీసుకువచ్చి దాన్ని యతికి ఏ విధంగా చేయాలో ఆ విధంగా సమాధి చేశారు. ఇప్పటికీ మన కేదార్ ఘాట్లో ఒక చోట ఆ చిదంబరనాథ యోగి సమాధి ఉంది. చిదంబరనాథుడు ముత్తుస్వామి దీక్షితులు కలిసి పూజించుకునే శ్రీచక్రం ఉంది. ఇప్పటికీ ఒక చిన్న ఇల్లులా ఉంటుంది, వెళ్ళి దర్శించవచ్చు, అంత సిద్ధమైనటువంటి చోటు. ఎప్పుడైతే ఈ విధంగా గురువుగారి యొక్క అనుగ్రహం పొంది సమాధి కూడా అక్కడ స్థాపన చేసి శ్రీ విద్య సిద్ధి పొంది తిరిగి వస్తూ ఉన్నాడో ముత్తుస్వామి దీక్షితులు, అప్పుడు కాశీ ప్రయాణం అంటే అంత తేలిక అండి. ఇది జరిగి కూడా మనకి 18వ శతాబ్దం ఆ సమయంలో జరిగినటువంటిది.
ఆయన తిరిగి మండలికి వచ్చేప్పటికల్లా వాళ్ళ అమ్మా నాన్నగారు వాళ్ళందరూ ఊరు విడిచిపెట్టి మరో చోటుకు వెళ్ళిపోయారు అని తెలుసుకుని అటు ప్రయాణం ప్రారంభించాడు. మళ్ళీ ఆ వెడుతూ వెడుతూ ఉంటే తిరుత్తణి క్షేత్రం వచ్చింది. ఇక్కడ ఆ తిరుత్తణి క్షేత్రంలో చేరుకోగానే మనస్సు కనిపించింది, కొన్నాళ్ల పాటు ఇక్కడ సుబ్రహ్మణ్య మంత్ర జపం చేసుకుందాం అనిపించింది ఆయనకి. నిజమైనటువంటి సాధకులు మంత్రాన్ని పండించుకోవడానికి ప్రయత్నిస్తారు క్షేత్రాలను ఆశ్రయించి. ఆ సుబ్రహ్మణ్య జపం చేసుకుందామని 40 రోజుల పాటు అక్కడ ఉన్నాడు మహానుభావుడు. 40 రోజులు సాధన చేయగానే 41వ రోజున ఆయన సరిగ్గా ఆలయంలో కూర్చొని జపం చేసుకుంటుంటే బంగారు రంగుతో వెలిగిపోతూ ఉన్నటువంటి ఒక వృద్ధుడు గడ్డంతో వాడితో వచ్చాడు. ఆయన వచ్చి ఇతను పిలిచి ఒక్కసారి నోరు తెరు అన్నాడు. నోరు తెరిస్తే కళ్ళు మూసుకో అన్నట్ట. ఆయన కళ్ళు మూసుకుని నోరు తెరవగానే ఒక కలకండ ఒక పటిక బెల్లం ఆయన నాలుగు మీద పెట్టాడు. వెంటనే ఇప్పుడు కళ్ళు తెరువు అన్నాడు. ఆయన ఒక్కసారి చప్పరించి కళ్ళు తెరిచేటప్పటికల్లా ఎదురుగా వృద్ధుడు లేడు, వల్లీ దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్య దర్శనమైంది ఆ మహానుభావుడికి. అప్పుడు ఆయన ఆనంద పరవశుడై శ్రీనాథాది గురు గుహోజయతి అని ప్రారంభిస్తూ శ్రీనాథాది గురుత్రయం గణపతి అనేటువంటి శ్రీ విద్యా గురుస్తుతితో ప్రారంభించి శ్రీనాథాది గురు గుహోజయతి అని ప్రారంభిస్తూ మొదటి కీర్తన రచించి అక్కడి నుంచి ఏ కీర్తన రచించినా గురుగుహముద్రతో రచించాడు మహానుభావుడు. అంతేకాదు శ్రీ గురుగుహతారయాసుమాం శరవణభవ శ్రీ గురుగుహతారయాసుమాం, ఇది ఒక కీర్తన ప్రసిద్ధి చెందింది. స్వామినాథ పరిపాలయాసుమాం స్వప్రకాశ వల్లీశ గురుగుహ దేవసేనేశ స్వామినాథ పరిపాలయాసుమాం. ఈయన సుబ్రహ్మణ్యుని పేరు రచించిన కీర్తనలన్నీ ఒక దగ్గరికి పెడితే వాటి మీద ఉపన్యాసం చెప్పుకోవాలంటే కొన్ని రోజులు పడుతుంది. అని అన్ని రచించాడు ఆయన సుబ్రహ్మణ్యుడిపై. అంత సుబ్రహ్మణ్య తత్వం అలా పిండి పెడతాడు. అందులో పళని తిరుచందుడు సర్వక్షేత్రములపై రచించాడు. ఆయన సిద్ధి పొందింది మాత్రం తిరుత్తణిలో. అప్పటి నుంచి ఆయన అమ్మవారిపై శ్రీ విద్యపై ఎన్ని కీర్తనలు రచించాడు, అమ్మవారి నవావరణ కీర్తనలు 2 గుత్తులు రచించాడు, కమలాంబా నవావరణ కృతులు నీలోత్పలాంబా నవావరణ కృతులు. ఇక మహాగణపతిపై ఎన్ని కీర్తనలు, ప్రతి కీర్తన ఒక మంత్రశాస్త్రం. ఎలాగో మహానుభావుని ఒకసారి ప్రస్తావన చేసుకున్నాం కనుక ఆయన గ్రహాలపై కూడా కీర్తనలు రచించారండి. ఒక సుమారు 15-18 ఏళ్ల క్రితం ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక న్యూస్ వచ్చింది. హెపటైటిస్ బితో బాధపడుతున్నటువంటి ఒకరు ముత్తుస్వామి దీక్షితులు రచించిన గురుగ్రహ కీర్తన ఒకరి చేత ఆలపింపజేసుకుని విన్నట్ట. అలా వారం రోజులు విన్నట్టండి. క్రమక్రమంగా అతను నెమ్మదించి పరిపూర్ణ ఆరోగ్యవంతుడయ్యట. అప్పుడు ముత్తుస్వామి దీక్షితార్ ఫౌండేషన్ పేరు పెట్టి ఆయన కీర్తనలపై రీసెర్చ్ చేశారు. ఆయన ఆయన రచనలు ఆ రాగాలు ఆ రాగాల్లో ఉన్న రోగ నివారణ శక్తులు ఇన్ని, అయితే ఇంత అద్భుతమైన శక్తివంతమైన కృతులు రచించారు ముత్తుస్వామి దీక్షితులు. అందుకే త్యాగరాజస్వామి వారికి సమకాలికుడు ఆయన. త్యాగరాజస్వామి వారు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు వీరి ముగ్గురిని సంగీత మూర్తిత్రయం అంటారని చాలామందికి తెలుసు. ముగ్గురు ఒకే ఊర్లో పుట్టారు, తిరువారూరులో. అదొక ప్రత్యేకత. అందుకు ఒక్కొక్కసారి ఒక దైవికమైన ఘట్టాలు ప్రపంచంలో జరుగుతుంటాయనడానికి పెద్ద సంకేతం ఇది. ముగ్గురు మహానుభావులు, ముగ్గురు ఉపాసకులు, ముగ్గురు ముక్తిని పొందిన వారే. అది ఒక ప్రత్యేకమైన అంశం. మొత్తానికి మహానుభావుడు సుబ్రహ్మణ్యుని కృపచేత అంత స్థితిని పొందగలిగాడు. సాక్షాత్ జగన్మాత లలితామహాత్పురుషుందరి అనుగ్రహం పొందగలిగాడు. చిట్ట చివరి ఘడియలో కూడా మహానుభావుడు తాను రచించిన ఒక కీర్తనని ఏహి ముదం మే మీనాక్షి అనే కీర్తనని శిష్యుల చేత పాడమని చెప్పి వాళ్ళు పాడుతూ ఉండగా తన పద్మాసనం వేసుకుని మీనలోచని పాశమోచని అనే పదం తాను కూడా పాడుతూ ఒక్కసారి పడిపోయాడు. సహస్రారం దగ్గర నెత్తులు వచ్చిందని బయటికి, అంటే సహస్రారం ఛేదించుకు వెళ్ళిపోయాడు మహానుభావుడు. అంటే సుబ్రహ్మణ్య అనుగ్రహం ఆ జగన్మాత అనుగ్రహానికి అలా హేతువయ్యింది. అది చెప్పడం కోసం మనం ప్రస్తావన చేసుకుని భక్తుడికి చెప్తూ ఉంటే భగవంతుడికి ఆనందం గనక ఆ గురు గుహ అనే నామాన్ని ప్రధానంగా ప్రతి కీర్తనలో పట్టుకున్నాడు ముత్తుస్వామి దీక్షితులు వారు. ఆ గుహానామానికి అంత శక్తి ఉన్నది. అందుకే ఇక్కడ కూడా గుహంతం అని హృత్సరోజే గుహంతం ఈ 2 మాటలు చూడాలి. సరిగ్గా ఉపనిషత్తులో పరం పుమాం సంనిహితం గుహాయాం అనే మంత్రం ఉంటుంది. ఇక్కడ గుహాయాం, గుహ అంటే రహస్యం అని అర్థం ఇక్కడ. ఎందుకంటే శక్తి ఎప్పుడూ రహస్యమే. శక్తి దేనిలో ఉందో అది కనబడుతుంది, కానీ శక్తి కనబడుతుందా చెప్పండి అన్నాడు. ఇక్కడ ఇప్పుడు మీకు మైక్ చూపించగలరు, బల్బు చూపించగలరు, ఫ్యాన్ చూపించగలరు, కానీ విద్యుత్ శక్తిని చూపించగలరా? వల్ల కాదు. కానీ ఇప్పుడు లేదు అన్నవాడికి ఏం సమాధానం చెప్తారు? అప్పుడు ఒకటే సమాధానం, ఇవన్నీ దేనివల్ల పనిచేస్తుంది, అది విద్యుత్ శక్తి అని. అది బుద్ధితో తెలుసుకోవాల్సిందే తప్ప ఎదురుగుండా విద్యుత్ శక్తి కనబడదు. అది గుహ, అది లేకపోతే ఏవీ లేదు, అత్యంత రహస్యం. అలాగే శరీరాలు అన్నీ పనిచేస్తున్నాయంటే ఏ ఆత్మచైతన్యం వల్ల పనిచేస్తున్నాయో ఆ ఆత్మచైతన్యం గుహయే, అది దాని పేరు రహస్యమే అన్నాడు. ఇక్కడ ఎక్కడుంది అది?
పరం పుమాంసం నిహితం గుహాయాం, రహస్యమైన ఆత్మతత్వం రహస్యమైన హృదయంలో ఉందిట. అది హృత్ అంటేనే రహస్యం. అయం హృత్, రహస్యమైన స్థానం హృదయమే నాయన అన్నారు. అక్కడ నిరంతరం ప్రకాశిస్తూ ఉన్నది ఇక్కడ. అందుకు హృత్పుండరీకం విరజం విశుద్ధం అంటూ ఉపనిషత్తు మరొక చోటు చెప్తోంది. శుద్ధమైన హృదయంలో ఆ పరతత్వం తెలియబడుతుంది. లేకపోయినా అందరిలో అదే ఉంది. అది తెలుసుకుంటే శుద్ధులవుతున్నాం, శుద్ధులవుతున్నాం. తెలుసుకోకపోయినా దాని పని చేస్తూనే ఉంటుంది. తెలుసుకుంటే మరి ఏ పని లేని మోక్షం పొందగలం మనం ఇక్కడ. అందుకు ఆ గుహాతత్వమే సుబ్రహ్మణ్యుడు. పరంపు మాంసం నిహితం గుహాయాం, ఆ ఐదు రకాల పంచతత్వాలని అహం రూప చైతన్యాన్ని నిర్వహిస్తున్నవాడు గుహుడే. ఆ గుహుణ్ణి తెలుసుకున్నారు. కానీ గుహుడు అనగా హృదయములో రహస్యముగా ఉన్న ఆత్మతత్వము. ఇది దీని యొక్క అర్థం. ఇంకొక అర్థం ఉన్నది గుహ శబ్దానికి. రెండు రకాల అర్థాలు తీసుకోవాలి. భగవంతుడి యొక్క స్వరూపాల్లో ఎప్పుడు ఏ నామం చెప్పినా ఆయన చేసిన లీల బట్టి ఒక అర్థం ఉంటుంది, తత్వం బట్టి ఒక అర్థం ఉంటుంది. తత్వార్థం ఇప్పుడు చెప్పుకున్నాం. పరతత్వం లీల అర్థం ఏంటంటే గుహ అంటే గూహనం, రక్షణం కరోతి ఇది గుహ అన్నారు ఇక్కడ. గూహనం అంటే రక్షించుట అని అర్థం ఇక్కడ. ఆయన స్వసైన్యం గూహనం కరోతి, సేనలతో పాటు వెళ్ళి సేనాధ్యక్షుడు తన సేనల్ని కాపాడుకుంటాడు. అదేవిధంగా భగవంతుడైన సుబ్రహ్మణ్యుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవసేనలన్నిటి కాపాడుకున్నాడు ఇక్కడ. కనుక తన సేనలన్నిటి కాపాడుకునే సేనాని గనక సేనల్ని రక్షించువాడు గుహుడు. ఇందులో మరొక అర్థం ఉంది. సేనలు అంటే ఆయన వాళ్ళు, అది అర్థం. ఆయన భక్తులందరూ ఆయన సేనలే. ఆయన పని ఏమిటి? రక్షించడం. కనుక తన భక్తులందరినీ రక్షిస్తాడు గనక గుహ అంటే రక్షకుడు. ఇది అర్థం ఇక్కడ. గుహ శబ్దానికి ఇప్పుడు ఎన్ని రకాల అర్థం చెప్పుకున్నాం? మూడు రకాల అర్థం చెప్పుకున్నాం. మొదటిది ప్రతివారిలో రహస్యముగా ప్రకాశించే ఆత్మతత్వము, రెండవది తన సేనల్ని రక్షించుకునేవాడు, మూడవది తన భక్తులకు ఎల్లవేళలా రక్షణ నందించువాడు. కానీ గుహ అనగానే చాలు, మనల్ని రక్షిస్తున్నాడనే మాట అందులో కనబడుతున్నది ఇక్కడ. అందు స్వామి యొక్క నామాల్లో గుహాయ నమః అని. అయితే రక్షణ అంటే కేవలం భౌతికమైన రక్షణ సరిపోదండి. జ్ఞానం ఒకటి ఇచ్చేసాడా, అదే పెద్ద రక్షణ. జ్ఞానం ఇవ్వాలంటే గురువు తప్ప ఎవడివ్వగలడు? అందుకే సుబ్రహ్మణ్యుడు గురువు. ఎవరికి గురువు అయ్యా అంటే బ్రహ్మదేవుడికి గురువు. అట్టే మాట్లాడితే శివుడికి కూడా గురువు అయ్యట. సుబ్రహ్మణ్యుడు ప్రధానంగా గురుతత్వం, జ్ఞానస్వరూపుడు. ఆయన చేతులున్న ఆయుధం కూడా కనబడడానికి బల్లమే కానీ శక్తి ఆయుధం, జ్ఞానశక్తి ఆయుధం అని పేరు. అది సుబ్రహ్మణ్య షోడశనామాల్లో ప్రథమో జ్ఞానశక్తి ఆత్మ ద్వితీయ స్కంద ఏవచ అని చెప్తారు. ఇక్కడ జ్ఞానశక్తి ఆయన యొక్క ఆయుధం. జ్ఞానం ఎలా ఉంటుందంటే షార్ప్గా ఉంటుంది, పదునుగా ఉంటుంది. మనకు శాస్త్రాల్లో కూడా మాట ఉంది కుశాగ్ర బుద్ధి అని. ఎప్పుడు విన్నారా? కుశ అంటే దర్భ, అగ్ర అంటే మొన. దర్భమొన ఎలా ఉంటుందో అలా షార్ప్ బ్రెయిన్. అలా లేకుండా బండబుద్ధి అని ఉందనుకోండి దాన్ని ముసలాగ్ర బుద్ధి అంటారు. ముసలము అంటే రోకలి. వాడికి ఎంత చెప్పినా ఒకటే, జ్ఞానం చెప్పినా కళ్ళు మూసుకుపోతాయి. తాదాత్మ్యంతో కాదు, అజ్ఞానంతో. ఏం చేస్తాం ఇక్కడ? అది ముసలాగ్ర బుద్ధి. ముసలం అంటే రోకలి కొన ఎలా ఉంటుంది, తెలుగులో చెప్పాలి బండ. ఆ బండతనం ఉంటుంది వాడికి, ఏది ఎక్కదు లోపలికి. కానీ ముసలాగ్రం కుశాగ్రం, కుశ షార్ప్ట. అలాగే స్వామి చేతున బల్లెం అతి పదునుగా ఉంటుంది. ఆ జ్ఞానశక్తి అయినయ్యా అది, దాన్ని పట్టుకున్నాడు మహానుభావుడు అని చెప్తున్న జ్ఞానశక్తి ఆయుధం. అది అసురు సంహారం ఎంత చేయగలదో అజ్ఞాన సంహారం కూడా అంత చేయగలదు. అందుకు స్వామి జ్ఞానంతో మనల్ని రక్షిస్తున్నాడు. గురు గుహ, గుహ ఎలా చెప్పినా సరిపోతుంది. అందుకు గురు గుహ అని భావించారు ముత్తుస్వామి దీక్షితులు వారు. గుహ శబ్దాన్ని ఆ విధంగా తీసుకున్నాడు. కానీ గుహలో ఉన్న గుహుడయ్యావు ఆయన అంటున్నారు ఇక్కడ భగవత్పాదులు వారు. గుహలో ఉన్న గుహుడు, ఎందుకంటే ఉన్నదే గుహలో. ఆయన తత్వమే గుహ. ఆ గుహ ఏమిటో కాదు, హృదయ గుహ. హృదయమనే గుహలో రహస్యముగా ఉన్న పరమాత్మయే గుహుడు. అది చెప్పడానికే స్వామిని గుహలో ఉన్నావు. గుహలో ఉన్నవాడు ఎలా ఉన్నాడు? స్వభాసాలసంతం. గుహలో ఉన్నటువంటి ఆత్మతత్వము తనంత తాను ప్రకాశిస్తున్నది, అంతేగాని ఇంకో దానివల్ల ప్రకాశించదు. అందుకు స్వయ మహిమ్ని ప్రతిష్ఠిత అంటోంది ఉపనిషత్తు. దీన్ని పరమాత్మ ఎవరి మహిమ మీద ఆధారపడి ఉన్నాడు? ఇది పెద్ద ప్రశ్న. మనందరూ ఆయన మహిమ మీద ఆధారపడి ఉన్నాం తెలుస్తున్నది. మనమే కాదు, సూర్యచంద్రాదులు కూడా సర్వలోకములు కూడా పరమాత్మ యొక్క మహిమ మీదే ఆధారపడి ఉన్నాయి. మరి పరమాత్మ దేని యందు ఆధారపడి ఉన్నాడయ్యా అంటే స్వయమహిమ్ని ప్రతిష్ఠిత అన్నారు ఇక్కడ. తన మహిమ యందు తాను ఆధారపడి ఉన్నాడు అంటే అన్నిటికీ ఆయన ప్రకాశిస్తున్నాడు, ఆయన స్వయం ప్రకాశకుడు. ఆ స్వయమహిమ్ని ప్రతిష్ఠిత అనే మాటే స్వభాసాలసంతం అనే మాటలో కనబడుతున్నది ఇక్కడ. ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరతత్వముగానే మనం కుమారస్వామిని ఇందులో దర్శిస్తున్నాం. అయితే అలాంటి గుహలో రహస్యముగా ఉన్న స్వామి ఇక్కడ ఒక ఆకారం ధరించేందుకున్నాడు, అదొకటి. అంటే జనార్తిం హరంతం, అద్భుతమైన మాట చెప్పారు. ఆకారం లేని భగవంతుడు తాను ఒక ఆకారం ధరిస్తాడు.
ఎవరి కోసం? ఆశ్రయించిన భక్తుల యొక్క ఆర్తిని పోగొట్టడం కోసం. ఎందుకంటే ఎంత కాదన్న జగత్పాలకుడు, జగత్పాలకుడు యొక్క బాధ్యత ఏంటంటే జగత్తులో ఉన్న జనులకి ఏదైనా ఆర్తి కలిగితే, అంటే బాధ కలిగితే తొలగించడమే ఆయన యొక్క లక్షణం. గనక జనార్తిం హరంతం, జనుల యొక్క ఆర్తిని పోగొట్టడానికై ఈ గంధపర్వతంపై ఉన్నటువంటి గుహం తం, తమ్ అంటే నిన్ను, గుహునైన నిన్ను శ్రయామహ ఆశ్రయిస్తున్నాం. అదొక్కడి చేయగలిగితే చాలు, నీకు ఏం అక్కర్లేదు. ఆశ్రయం అంటే శరణాగతి, ఆ సుబ్రహ్మణ్య స్వామిని శరణు వేడడం. ఈ విధంగా మనల్ని సముద్ర తీరం నుంచి పర్వతం ఎక్కించి గుహలో ఉన్న స్వామి దగ్గరికి చేర్చి శరణు వేడేలా చేశారు. ఇప్పుడు గుహలో స్వామి ఆయనకు దర్శనమిస్తున్నాడు. ఎలాగో అచ్చంగా దైవ దర్శనం ఎలా అవుతుందో ఆ విధంగా వర్ణన చేశారు. శ్రద్ధగా మనం వింటే మనం కూడా క్రమంలో స్వామిని చూడవచ్చు. ముందుగా భగవత్ స్వరూపం కాంతిగా గోచరిస్తుంది. ఎందుకంటే దేవతల శరీరము జ్యోతిర్మయం, మనవన్నీ చర్మమాంస అస్థిమయములు, ప్రకృతి వికారాలతో కూడినవి. దేవతల శరీరాలే ప్రకాశవంతములు. మరి దేవతలకే దేవుడైన పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహం కేవల జ్యోతిర్మయం, తేజోమయం, కాంతిమయం. అందుకే ప్రధానంగా జ్యోతిస్వరూపంగానే వాళ్ళు ఉంటారు. మనం ఒక దీపాన్ని వెలిగిస్తే ముందు కాంతి కనిపిస్తుంది, తర్వాత జ్యోతి కనబడుతుంది. అలా ముందు భగవంతుడు కనబడగానే ముందు ఆయన యొక్క కాంతి వలయం కనబడుతుంది. మన కళ్ళు కొంచెం అలవాటు పడ్డాక ఆ కాంతికి మూలమైన రూపం కనబడుతుంది అక్కడ. అలా ముందుగా భగవత్పాదుల వారికి గుహలో పెద్ద కాంతి కనబడిందిట. ఆ కాంతి ఎలా ఉందో ఇప్పుడు 8వ శ్లోకంలో చూపిస్తున్నారు. లసత్స్వర్ణ గేహే నృణాం కామదోహే సుమస్తోమ సంచన్న మాణిక్యమంచే సముద్యత్ సహస్రార్క తుల్య ప్రకాశం సదాభావయే కార్తికేయం సురేశం. లసత్స్వర్ణ గేహే, చూడ్డానికి గుహలా కనబడ్డా ఆయనకు జరిగిన దివ్య దర్శనం. అక్కడ ఒక బంగారు నివాసం కనబడింది దానికి, ఒక ఇల్లు లాంటిది, భవంతి. ఆ బంగారు నివాసంలో స్వామివారు ఉన్నటువంటి చోటు. నివాసాన్ని చూడగానే చాలు మానవుల కోరికలన్నీ తీరిపోతాయి. నృణాం కామదోహే, నమస్కరించిన మానవుల యొక్క కోరికలన్నీ తీర్చగలిగేటటువంటి చోటు. ఆ చోటులో ఒక పీఠం కనబడుతుంది. మంచే అంటే పీఠం, ఇలా కూర్చున్నటువంటి ఒకనొక పీఠాన్ని మంచం అంటారు ఇక్కడ. అలాంటి ఆ పీఠంపై రత్నాలన్నీ పొదిగి ఉన్నాయి, కానీ పువ్వులు పరచి ఉన్నాయి. అందుకే సుమస్తోమ సంచన్న, పువ్వుల గుత్తులు పరచబడినటువంటి మాణిక్యములతో కూడిన పీఠము అన్నారు. మాణిక్యములు అంటే కెంపులు, ఆ కెంపుల రత్నాలతో కూడినటువంటి అద్భుతమైన పీఠం. దానిపై పువ్వులు మెత్తగా పరచి ఉన్నాయి, దానిపైన స్వామి ఉన్నాడు. అయితే పీఠం దాకా చూడగలిగారు, కానీ రూపం వచ్చేటప్పటికల్లా ఆ కాంతి అంత మిరుమిట్లు గొలుపుతోంది. కనుక కాంతినే వర్ణిస్తున్నారు. సముద్యత్ సహస్రార్కతుల్య ప్రకాశం, సంపూర్ణంగా ఉదయించిన వేల కొలది సూర్యులు ఒక్క చోట ఉంటే ఎలా ఉంటుందో అలాంటి కాంతి నాకు కనబడుతోంది. సముద్యత్ సహస్రార్కతుల్య ప్రకాశం సదాభావయే కార్తికేయం సురేశం. అరే, ఒక దేవతకే గొప్ప కాంతి ఉందంటారే, మరి దేవతలకే పాలకుడు అయిన దేవసేనాని, అటువంటప్పుడు ఆయన కాంతి ఎలా ఉండాలి? అందుకే సురేశం, సురేశ్వరుడు అంటే దేవతలకు కూడా ఈశ్వరుడైనటువంటి ఆయన కార్తికేయం. ఇప్పుడు సుబ్రహ్మణ్యకు మరో పేరు వచ్చింది. మొత్తం భుజంగ ప్రయాతం అయ్యే లోపల వీలైనంతగా సుబ్రహ్మణ్యకు ఉన్న ప్రసిద్ధ నామాలకు అర్థం తెలుసుకుందాం.